చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సోడిగానిపల్లి పంచాయతీ బురిడిగానికుంట గ్రామంలో పడిన వర్షాలకు ఉన్న ఒక్క ఇల్లు కూలిపోయింది. బాధితురాలు ఆసరా కోల్పోయామని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది. చౌందలానే మహిళకు చెందిన ఉన్న ఒక్క ఇల్లు నిన్న వర్షానికి కూలిపోవడంతో ఆసరా కోల్పోయిన బాధితురాలు తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఇంతవరకు పొందలేదని, తన భర్త అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడని, తమకి వేరే భూములు గాని ఇల్లు కాని ఏమీ లేవని, ఉన్న ఈ ఒక్క ఇల్లు కూడా కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకుంది. ఈ విషయం తెలుసుకున్న అఖిల భారత బంజారా సేవా సంఘం తరపున రవినాయక్ వరదరాజులు మాట్లాడుతూ, వెంటనే తహసీల్దార్, జిల్లా కలెక్టర్ మరియు హౌసింగ్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి వీరికి ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలిపారు. ఇంకా ఉన్నాము నలుగురు మంది పిల్లల వన్ సాకి ఇదిగా ఉండే ఇల్లు లేకుండా మూడు నాలుగు సార్లు తిరుగుతుంది. అలా కాంచలా పోయాము అని చెప్పి ఆఫీస్ దగ్గర కూడా పోయింటే పోయి వచ్చేదానికి కూడా మాకు ఇది లేకుండా అయిపోయింది. అలా మా ఇంటి ఆయనకి ఒళ్ళు బాగలేకుండా అయిపోయా, ఈ చెయ్యి కాలు రాకుండా ఉండిపోయా, దాన్ని హాస్పిటల్ అది ఇది వేసుకులాడుకొని ఉండిపోతుంది. ఇల్లు కట్టేదానికి కూడా మాకు సజన మాకు సిక్కలేదు. అయినాక వచ్చి తిరగా పోయి అడిగే తలకి లేదమ్మా సిమెంట్ లేదు మీకు ఇల్లు లేదనేసిరి క్యాన్సిల్ చేసేసిరి. అయినాక వచ్చి అక్కడ ఎవరిని పట్టేది అనేసి అట్లే ఉండిపోతుంది సార్, చిన్న వాళ్ళంతా పెద్దోళ్ళు కానీ అయినా కట్టుకుందామని చెప్పి అట్లే ఇంట్లోనే ఉంటుంది. ఊరోళ్ళంతా చేరిచ్చిరి. అయినాక ఇంకా రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ ఇక్కడేదా ఉంది. పెళ్ళైనప్పటి ఇంకా ఇక్కడే వచ్చి ఇరవై ఇంకా ఇక్కడే ఉంటే ఏమి ఇది లేకుండా మాకేమీ లేదు. గ్రూపులను ఉండాను ఏమి ఇది ఇష్టానికి చేయలేదు. ఈ సారాలతో అయిపోదు వచ్చి ఏమవుతుంది నెల నెల వచ్చి వాళ్ళు ఏమి చెప్పలేదు. ఇవాళ వచ్చి ఏమవుతుందమ్మా ఎక్కడ అవుతుందో తెలియదు. మీకు వచ్చే వస్తుంది లేకుంటే లేదని కూడా పొద్దున్నే వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇల్లు పడిపోయా మాకు గవర్నమెంట్ ఇంకా ఏం సహాయం అంటే ఇల్లు కట్టి ఎలా ముగ్గురు ఆడబిడ్డ నలుగురు బిడ్డలు వేసుకొని అక్కడ ఉండేకి మాకు భోజనం చేసి తినే కూడా కూర్చునే కూడా ఇంకా ముఖం కూడా కడగలేదు. ఆ భోజనం తినే కూడా మాకు ఇది లేకుండా ఉండము, రోడ్లతో ఉండము. ఒక చెట్టుతో ఉంటే కూడా వాన వర్షం బట్లో అనుకొని బిడ్డలు వేసుకొని ఉండాను. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇద్దరు చౌందల, వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉండేసరికి వీళ్ళకి 4 మంది పిల్లలు సార్, 4 మందిని పిల్లలు వేసుకొని ఇంకా పెద్దలు అయితే ఇంకా ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. ఆలోపు ఇల్లు వర్షం కారణంగా అధిక వర్షం కారణంగా మొన్న మంగళవారం నైట్ 12 గంటలు పడిపోయింది. మళ్ళీ మా విఆర్ఓ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, అర్జీ రాసిమన్నారు. అర్జీ రాసిచ్చేసరికి వాళ్ళు వచ్చేసి ఎటువంటి స్పందన లేదు. తర్వాత మాకు తెలిసినటువంటి మన అంబేద్కర్ గ్రూప్కి పంపించినాము ఈ మెసేజ్. వాళ్ళు వెంటనే విఆర్ఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేశారు సార్, జరిగిందా లేదా అని చెక్ చేసి మేము రాసిస్తామయ్యా కలెక్టర్ పంపిస్తామని చెప్పినారు. ఈ బురిడిగుట్ట గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఇల్లు పడిపోయిన వార్త వెంటనే ఇక్కడ వచ్చి చూస్తే ఈ బురిడిగుంటలో నివాసం ఉంట ఈ దళిత కుటుంబానికి ఇల్లు లేక ఒక 20 సంవత్సరాలుగా నేను ఈ గ్రామానికి కమ్యూనిటీ హాల్లో ఉన్నానని చెప్పడం బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ఆలోచన చేస్తే మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ ఆవేదన ఉందని కూడా నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలని ఆమె చెప్తుంది, 20 సంవత్సరాల నుండి ఒక కమ్యూనిటీ హాల్లో ఉన్నానని కూడా ఆమె బాధ ఏడుపు రూపంలో చెప్తా ఉంది. దానికి ఆలోచన చేస్తే ప్రభుత్వాలు ఇలాంటి వారిని ఆదుకోవాలని మా యొక్క కోరిక. గ్రామాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన ఇస్తున్నారు, వాలంటరీ వ్యవస్థను తెచ్చినారు. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో వాళ్ళకి ఏమి ఉన్నాయి ఏమి లేదని ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. కాబట్టి వీరి విషయాలు కూడా ఆయన దృష్టికి పోయి వెంటనే గృహం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి అయితే ఎంఆర్ఓ గారే అయితేనేమి, కలెక్టర్ గారి అయితేనేమి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వెంటనే వీరికి
ఇల్లు శాంక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి అఖిల భారత బంజారా సేవా సంఘం తరఫున మా యొక్క డిమాండ్.